హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఐకి తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వీడియోలో డిస్కషన్ చేసేది ఏంటంటే, మనకి నార్త్ ఫ్రంట్ అండ్ రైల్వేస్ నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. నేను ఎప్పటికీ చెప్తా ఉంటాను కదా నార్త్ ఫ్రంట్ అండ్ రైల్వేస్ అని. సో ఇదే ఇప్పుడు మనకి ఫైనల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, నేను ఇది లేట్గా చేస్తున్నాను డ్యూ టు నాకు ఇక్కడ పవర్ అయితే లేదనమాట. చాలా ఇష్యూస్ అయిన ఉన్నాయి, పవర్ ఇష్యూస్, అందుకే నేను చేయలేదు. లేట్ అయితే అయింది. ఏవిందో ఇప్పటికీ నాకు పవర్ కూడా లేదు. జస్ట్ నేను మీకు అప్డేట్ చేద్దామని అయితే చేస్తున్నాను. రిమైనింగ్ అంతా నేను మీకోసము మేబీ మీరు కామెంట్ అయితే చేస్తా ఉండి నేను రెస్పాండ్ అవుతాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇదిగో ఇక్కడ నోటిఫికేషన్, ఇది అఫీషియల్ సైట్ అనమాట. దీంట్లో మీరు ఇది నోటిఫికేషన్ నుంచి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, మీ అప్లికేషన్ నన్ను చేయమన్నా కానీ నాకు కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్, మనము ఈ నోటిఫికేషన్ చూడడానికి ఇక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగా మనకి ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదిగో ఓపెన్ అవుతుంది కదా నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి నవంబర్ 4 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో నవంబర్ 4 నుంచి అయితే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక డిసెంబర్ 3 వరకు మనకి ఈ అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ ఉంది. ఓకేనా, సో డిసెంబర్ 3 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గమనించండి. నెక్స్ట్ మనకి నార్త్ ఫ్రంట్ అండ్ రైల్వేస్ వచ్చేసి టోటల్గా 5,647 వేకెన్సీస్కి మనకి ఇక్కడ రిలీజ్ అయితే చేశారు నోటిఫికేషన్. అండ్ మీరు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సింది ఆన్లైన్లో అనమాట. మీరు ఈ మెయిన్ సైట్కి వెళ్ళి జనరల్ ఇన్ఫోలోకి వెళ్ళి మీరు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గువాహతి అని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే, మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మీకు మీ ట్రేడ్ వైజ్గా మీకు మార్క్స్ మెరిట్ని బస్ట్ అయితే, ఐ మీన్ మీకు 10th మేమో ప్లస్ ఐటీఐ మేమోని బట్టి, ఐ మీన్ 10th మేమో, సో 10th క్లాస్ ప్లస్ ఐటీఐ రెండు యావరేజ్ పర్సంటేజ్ చేసి దీని మీద అయితే మీకు మెరిట్ నడుస్తుందన్నమాట. ఓకే, సో ఇలా మీకు ట్రేడ్ వైజ్గా మెరిట్ అయితే తీస్తారు. ఓన్లీ మ్యాట్రికులేషన్ బేస్డ్ అండ్ ఐటీఐ బేస్డ్ అంటున్నారు. సో ల్యాబొరేటరీ టెక్నీషియన్, పెథాలజీ అండ్ ఇవన్నైతే ఇవో వీటికి అయితే మీరు చూసుకోండి. దీనికి ఏం కావాలంటే 10+2 అయితే ఎలిజిబుల్. ఓకే, సో ఇప్పటివరకు మీరు ఏమనుకున్నారు 10+2 అంటే 2లో మామూలుగా ఇదిగో ఈ కేటగిరీ ల్యాబొరేటరీ ఈ కేటగిరీస్ ఉన్నాయిగా వీటిలో మీకు ఎలిజిబుల్ ఉంటుంది. ఇక 10+2లో ఐటీఐ కూడా వస్తుంది కదా. సో ఈ ఐటీఐ ఏంటిదంటే టెక్నీషియన్ పోస్టులకు అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. సో యావరేజ్ మార్క్స్ అదే చెప్పాను కదా, రెండు యావరేజెస్ వచ్చేసి మీకు హయ్యెస్ట్ ఉండాలి, అందులో కట్ ఆఫ్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు వెరిఫికేషన్కి మాత్రము 1.5 times అయితే పిలుస్తారు. ఓకే, ఇకపోతే మనకి డ్యూ టైంలో అయితే ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంపార్టెంట్, మీరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు వస్తుంది, అది మీరు మర్చిపోకూడదు, ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉంచుకోవాలంటున్నారు. సో వేరే ఇంకేం లేదు, రైట్? ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇంకా ఇక్కడ మెయిన్గా ఏ యూనిట్ వైజ్గా అంటే డివిజన్ వైజ్గా ఏ ఏరియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. కితహార్ 812, అలీపుర్దూర్ వచ్చేసి టోటల్గా 413, ఇలా మనకి ఇక్కడ టోటల్గా 5,647 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి మీరు వన్స్ ఒకసారి చూసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి కావాల్సిన ట్రేడ్స్ ఇదిగో ఇక్కడ చూసుకోండి. మెకానికల్ ట్రేడ్స్ ఉన్నాయి. మెకానికల్ ట్రేడ్స్లో ఇదిగో ఇక్కడ ఇవన్నీ అనమాట. సో టోటల్గా ఆల్మోస్ట్ మనకి 12-13 అయితే ఉన్నాయి. అండ్ వీటికి పీరియడ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మీకు 1 year అయితే ఉంటుంది, అంటే 12 months అంటారు. ఈ 12 months మీకు స్టైఫండ్ కూడా ఇస్తారనమాట. సో మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను డైరెక్ట్ లైవ్ అయితే చేస్తాను. ఇక్కడ చేసిన మన ఫ్రెండ్స్లు అయితే ఉన్నారు, వాళ్ళకి అప్రెంటిస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఏ విధంగా ఉంటుంది, మీ ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలనుకున్నట్లయితే నాకు జస్ట్ ఒక్కసారి కామెంట్ అయితే చేయండి, నేను వాళ్ళకి అప్రోచ్ అయ్యి మీతోటి ఇక్కడ లైవ్ అయితే తెప్పిస్తాను. సో ఇవన్నీ మీరు ఇండివిజువల్గా అయితే ఎవ్రీ వేకెన్సీస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకా మనకి ల్యాబొరేటరీ గురించి అయితే ఇచ్చారు. అండ్ మీ కేటగిరీ సర్టిఫికేట్స్ గురించి ఉంది. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఇదిగో ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇవి మీకు చాలా తప్పనిసరిగా ఉండాల్సినవి. ఓకే, ఏంటంటే 10th మేమో, ఆ తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్. మీకు ఇంటర్మీడియట్ వాళ్ళైతే ఒకటే ఉంటుంది మీకు, ఓకేనా? సో ఒకటే మేమో 2 times అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఐటీఐ వాళ్ళమో 2 ఉంటాయి, ఒకటి ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంకొకటి మార్క్స్ సీట్ అనమాట ఇదిగో ఇది. అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ 10th class 12th class ఇదిగో ఇంతకుముందు చెప్పానుగా, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఓన్లీ 1 మెమోస్ అయితే ఉంటాయి, రైట్? ఇకపోతే ఎలిజిబిలిటీ కండిషన్స్, 15 years నుంచి 24 years ఉన్న వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువైంది అనుకున్నట్లయితే ఇదిగో రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. ఈ రిలాక్సేషన్లో మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇటు సైడ్ అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే 70% నుంచి పైన ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడైతే అప్లై చేసుకోండి, నేను అందుకే మీకు రికమెండ్ చేసేది, ఓకేనా?
ఇంకా ఫర్దర్గా నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే మీకు ఎవ్రీథింగ్ అప్డేట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా దీనికి అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అయితే ఉంది, ఫీజు ఎగ్జెంప్టెడ్ అయితే వీళ్ళకి ఈ కేటగిరీ వాళ్ళకైతే ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ నేను డ్యూ టు ఇక్కడ పవర్ ఇష్యూస్ వల్ల నేను పూర్తి వీడియో ఎవ్రీథింగ్ చేయలేకపోతున్నాను, బట్ నాకు ఒకసారి కామెంట్ ద్వారా అయితే మీరు తెలియజేయండి నేను ఏ కాన్సెప్ట్ తీసుకురావాలనేది. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా కానీ నేనైతే లైవ్ చేపిస్తాను, ఇక్కడ ఎవరైతే చేశారో వాళ్ళకి మీకున్న డౌట్స్ అన్నీ మీరైతే అడగొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇకపోతే ఫ్రెండ్స్ ఇంకా రిమైనింగ్ అంతా మనము డ్యూ టూన్లో అయితే చూసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇంతటితోటే ముగించేస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకు అయితే షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ ఆల్.